చేగుంట మండలంలోని రుక్మాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ భూమి దగ్గర దూడను అడవి నుంచి వచ్చిన చిరుతపులి దారి చేసిందని గ్రామస్తులు తెలియజేశారు. ఇదే విషయమై ఇబ్రాహింపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనురాధకు ఫిర్యాదు చేయగా ఆమె వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని దూడను పరిశీలించారు. ఇది చిరుత దాడి అని నేను అనుకోవడం లేదు, కానీ ఖచ్చితంగా చెప్పలేమని వారు అన్నారు. రాత్రి మా ఈ మా కోచమని యాదగిరి అనేది అతని అతని దూడను మా చిరుత రాత్రి దాడి చేసింది. దాన్ని ఫారెస్ట్ ఆఫీస్ అధికారులు తొందరగా పట్టుకొని మళ్ళా వేరే విధంగా కూడా వేరే వాటికి కూడా రాకుండా ఆ వ్యక్తి కట్టుదిట్టం చేయాలని మేము వాళ్ళ ఫారెస్ట్ అధికారులను కోరడం జరిగింది. ఇప్పుడే ఫారెస్ట్ అధికారులు వచ్చారు. దానికి సంబంధించి వేరే అతని వేరే ఆ వ్యక్తి కూడా దాడి చేయకుండా చూడాలని వాళ్ళను డిమాండ్ చేస్తాము. దీంతో చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళకు కష్టమైన కాపలు కాసి వాళ్ళకు రక్షణ కల్పించాలి. వాళ్ళ మాకు ఇంపార్టెంట్ వచ్చింది. పులి దాడి చేస్తే దూడను తినదని వచ్చి నేను మా డిప్ట ఏం చెప్తారు ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చినాం. ఫీల్డ్ మీదకి వచ్చేసి వచ్చి అది మొత్తం నీళ్ళని పట్టుకుని పెట్టేసి మధ్యలో మీద మా అనుకుంటారు మాది లైన్ అవుతుంది. దాని కుమార్తెలు చూసినాం చీత పులేం కనిపిస్తుంది. దీని ఇంపార్టెంట్ 10 డేస్లో మళ్ళీ అప్పుడే ఫారెస్ట్ నుంచి మాకు వచ్చేస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ జీతాలు పెంచి పర్మనెంట్ చేయాలని రిలే నిరాహార దీక్షలు చేస్తూ వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సఫాయాల గురించి ఆలోచించాలి సార్. హైదరాబాద్లో ఉన్న మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచితే పర్మనెంట్ చేస్తే అందరి పొట్టాలు నిండవు సార్. మిగతా ఊళ్ళల్లో గ్రామాలలో ఉన్న మున్సిపల్ కార్మికులకు కూడా పర్మనెంట్ చేయాలి. సరైన జీతాలు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. మాకు ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే మేము ప్రజల ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే మేము ప్రజల గురించి పనిచేస్తున్నాము. చనిపోయిన కుక్కలను కానీ పందులను కానీ లాస్ట్ కత్తి ఎక్కడ దిక్కులేని మనుషులను కూడా మేము చనిపోతే అన్ని చేస్తున్నాం దహన సంస్కారాలు. కానీ మా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు సమ్మె విరమణ చేయండి, నేను పరిష్కారం చేస్తామని చెప్పి రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పటికి 16 నెలలు గడుస్తూ ఉన్నా కానీ వాళ్ళని ఒక్కరిని కూడా పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయలేదు. ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక హైదరాబాద్లో మాత్రము మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారు. మరి మిగతా మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళు కార్మికులు కారా అని అడుగుతూ ఉన్నాం. మరి ప్రభుత్వము ఇతర రంగాల కార్మికులను ప్రగతి భవన్కి పిలిపించి మాట్లాడి జీతాలు పెంచింది. మరి ఈ ప్రభుత్వమే, ఈ ముఖ్యమంత్రి ఈ కార్మికులను, మున్సిపల్ కార్మికులను, గ్రామ పంచాయతీ కార్మికులను ప్రగతి భవన్కి పిలిపించి మాట్లాడాలని చెప్తా ఉన్నాం. మరి ఈ ప్రగతి భవన్కు వీళ్ళు రావడానికి అర్హులు కారా, ప్రవేశం లేదని అడుగుతా ఉన్నాం. అంటే దళితులందరూ కూడా ఇందులో పనిచేసే వాళ్ళంతా కూడా 99% దళితులు ఉన్నారు. మరి దళితులు నీ ప్రగతి భవన్కి వస్తే నీ ప్రగతి భవన్ ముట్టడవుతానని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వము వీళ్ళ జీతాలు పెంచకుండా సర్పంచ్ నుంచి ఎంపీల దాకా 1,00,000 రూపాయలు జీతాలు పెంచుకున్నారు. వాళ్ళకేమో రాష్ట్ర బడ్జెట్ నుంచి పెంచారు, వీళ్ళకేమో మున్సిపల్ గ్రామ పంచాయతీ నుంచి తీసుకోమంటారు. అంటే ప్రజల తాడ పిండి వసూలు చేసుకోరు మీరే, కానీ మేము రాష్ట్రం నుంచి బడ్జెట్ నుంచి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకేమో అక్కడ ఉన్నటువంటి పైసలు పనికొస్తాయి, అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ పనికొస్తుంది. ఈ కార్మికులకు ఆ బడ్జెట్ ఎందుకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ బడ్జెట్ నుంచి అడుగుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వమే నేరుగా జీతాల గురించి గ్రాంట్ను విడుదల చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలి, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మీద భారం వేయద్దని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే పిలువనట్లయితే మరి ఎమ్మెల్యేల ఇంట్ల ముందు, మంత్రుల ఇంట్ల ముందు ధర్నాలు చేస్తాం. అట్లాగే నీ ప్రగతి భవన్ కూడా ముట్టడించడానికి కూడా వెనుకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకనే దళితుల మీద ప్రేముంటే ఓన్లీ సఫాయిలకు సలామని కాదు, ఇవాళ వాళ్ళ కడుపు నింపే పద్ధతిలో మాట్లాడాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాట్లాడి
మాట్లాడాలి మున్సిపల్ కార్మికులతో ముఖ్యమంత్రి వెంటనే మాట్లాడాలి ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులతో వెంటనే మాట్లాడాలి మున్సిపల్ కార్మికులతో ముఖ్యమంత్రి వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు. నేడు సిద్దిపేట జిల్లాలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాధ్యలో వెంకయ్యనాయుడు విచ్చేస్తున్న సందర్భంగా సిద్దిపేటలోని కొండా భూదేవి ఫంక్షన్ హాల్ వద్ద భారీ కటౌట్లు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేశారు. మేడ్చల్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీ దాత్రిక కాశీనాథ్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మవర్చస్సు మహీ మహో మహీషో మహేంద్రయ.